వద్దండి, చెప్తే వినండి. అబ్బా పో, ఇక్కడ నుంచి పో. ఏం వాణి, మా వాణి, శాంతి శాంతించు. నా ఏకైక గారాల చిట్టి తల్లికి ఏడుపా. ఎందుకమ్మా ఏడుపు? ఎందుకా? ఒక మహారాజు కడుపున పుట్టినందుకు. అపచారం అపచారం. రాజుల కడుపున జననం పూర్వ జన్మలో చేసిన పుణ్యం అందరికీ అబ్బునా అదృష్టం. ఎంతకాలం నాకు ఇచ్చారు చాలా, నన్ను ఎవ్వరూ బయటికి పోనివ్వడం లేదు. పోనివ్వద్దని మేమే ఆజ్ఞాపించాము. ఎందుకని? చూడమ్మా వాణి, నువ్వింకా చిన్న పిల్లవి కా, పెద్దదాని అయ్యా. అయితే ఎప్పుడు పెద్దదాన్ని కాకుండా చిన్న పిల్లగానే ఉండాలా? పెద్దదానికి కావాలి, తప్పు లేదు. కానీ ఈడొచ్చిన ఆడపిల్ల అందులోను అందగత్తె సుకుమారి రాకుమారి ఒంటరిగా బయటికి వెళితే కొన్ని ప్రమాదాలున్నాయి. ఏంటమ్మా ప్రమాదాలు? ఏమిటంటే ఏమని చెప్పాలో తెలియడం లేదమ్మా. లవంగి లవంగి అనుభవం గల ఆడదానివని, మంచి చెడ్డలు తెలిసిన దానివని అమ్మాయికి ఇష్ట సఖిగా నిన్ను నియమించాను. వయస్సులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెడితే జరిగే ప్రమాదాల గురించి నేనెట్లా చెప్పేది? నువ్వే కాస్త వెళ్ళి వివరంగా బుజ్జగించి నచ్చ చెప్పు. అలాగే ప్రభు.